అయితే ఈయనకున్న క్రేజ్ కానీ ఇదంతా వేరు. డైరెక్టర్స్ అందరూ కూడా ఎంత పెద్ద డైలాగ్స్ ఇచ్చినా కూడా ఎన్టీఆర్తో చెప్పించేయాలి అని చెప్పేసి పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ రాసుకుని వెళ్తూ ఉంటారు. కానీ మీరు ఆయన నుంచి ఏం తీసుకున్నారు ఎసెన్స్? చిన్న చిన్న డైలాగ్స్ అంటే ఎక్స్ప్రెషన్, అది కూడా అంటే అది నేను అనుకోవటం ఏంటంటే మనుషులు ఏదో బాగుందని అంటారు ఏదైనా నచ్చినప్పుడు. ఆ ఏదో అనేది విశ్లేషించేవాడు రివ్యూయర్ అవుతాడు, లేదంటే ఒక విమర్శకుడు అవుతాడు. ఆ ఏదోని క్రియేట్ చేయగలిగిన వాడు ఆర్టిస్టిక్ ఫామ్స్లో ఎక్కడో ఉంటాడు. సో అట్లాగే కాబట్టి ఆ ఏదోని మనం జాగ్రత్తగా పట్టుకోలేకూడదు. చాలా ఆ ప్రేక్షకులు అందరూ కూడా ఆయన డైలాగులు బాగా చెప్తాడు, డైలాగులు బాగా చెప్తాడు అంటే వాడు ఉద్దేశం డైలాగులు బాగా చెప్తాడని కాదు, యాక్టింగ్ బాగా చేస్తాడు. యాక్టింగ్ బాగా చెప్తే ఉత్త డైలాగులు మామూలుగా ఫ్లాట్ ఫేస్డ్ డైలాగ్ చెప్తే పండదుగా. అంటే దాని అర్థం కరెక్టైన హావభావాలతో ఆ మాట చెప్తాడు. కాకపోతే వాళ్ళకి ఇంత పెద్దది చెప్పడం బద్ధకమో లేదంటే ఇది అర్థమైపోతుంది లేని ఫీలింగో, లేదా వాళ్ళ లోపల అనుకుని బయటికి మాత్రం డైలాగులు బాగా చెప్తాడండి. కానీ యాక్చువల్గా డైలాగులు బాగా చెప్పండి. నటనలో ఉన్న అన్ని అంటే డైలాగ్ మీకు ఎదరు వెహికల్ ఎదరు కనిపిస్తుంటుంది మాట అనేది, దాని వెనకాల చాలా ఉంటాయి. రైట్ ఆహార్యం కానీ ఉండాలి, మనిషి మొహం కరెక్ట్గా పలకాలి, కోపం వస్తున్నప్పుడు కళ్ళల్లో తెలియ కళ్ళు మాట్లాడకపోతేనండి పెదాలు ఎంత మాట్లాడినా కూడా జనానికి నచ్చదు. గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ ఆయన కళ్ళు బాగా మాట్లాడతాయి, తర్వాత ఇంకా పెదాలు ఎలాగో బాగా మాట్లాడతాయని అందరికీ తెలిసింది. మరి ఆ కళ్ళను పలికించడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది, అసలు ఎందుకు వెయిట్ చేయించారు మాట? అందులో మొదట అసలు హాఫ్ అన్ అవర్ అయితే మాట్లాడాను, దాదాపుగా పెద్ద మాటలే ఉండవు. అంటే చిన్న చిన్నవి అవసరమైన చిన్న చిన్న మాటలు తప్ప బట్ క్యాప్టివేట్ చేసేసాడు అసలు, అంటే కూర్చోబెట్టేశాడు. సో అది మా అంటే ఎక్కువ చెప్పకూడదు, ప్రేక్షకులు చెప్తే బెటర్. అంటే చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అంటే మేము రైటర్గా నేను కానీ డైరెక్టర్ కానీ లేదా కెమెరామెన్ వినోద్ గారు కానీ మేము డిజైన్ చేసింది ఏదైతే డిజైన్ చేసాము, అంటే ఇప్పుడు ఇది ఇట్లా ఉండాలి లేదా ఈ షార్ట్ ఇట్లా ఉండాలి డిజైన్ చేసాము, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాం. సో అందుకని వినోద్ గారు ఏమంటారంటే ఎప్పుడైనా మామూలుగా ఇప్పుడు షార్ట్ పెట్టుకుని ముందు అసిస్టెంట్ డైరెక్టర్లని లేదంటే వేరే ఎవరిని అక్కడ పొజిషన్కి ఇమ్మని చెప్తాం, లైటింగ్ అది ఇది చూసుకోవటానికి ఒకటి. ఆయన లేదు ఇప్పుడు మీరు జడ్జ్ చేయకండి, మీరు జడ్జ్ చేయకండి, తారక్ వచ్చిన తర్వాత బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఫ్రేమ్ అప్పర్స్ అని కొంతమంది, ఫ్రేమ్ డౌనర్స్ అని కొంతమంది ఉంటారంటాడు ఆయన. అంటే ఫ్రేమ్లు ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఫ్రేమ్లు లేపుతారండి కొంతమంది, కొంతమంది కిందకి లాగుతారంట. సో ఈయన లేపేటై ఇది నేను చెప్పింది కదా, వినోద్ గారు చెప్పింది అనమాట. అందుకని మేము ఊహించిన దానికంటే నెక్స్ట్ లెవెల్, అంటే ఈయన పర్సెప్షన్ అంటే థింకింగ్, అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎందుకు ఎలా బిహేవ్ చేయాలి అని ఒక సెట్ ప్యాటర్న్ ఉంటుంది మనకి బేసిక్. ఇప్పుడు ఏడవాలి అంటే అది ఏడవడం కంటే ఒక్కొక్కసారి మనం ఇప్పుడు ఒకళ్ళు చనిపోయారు, ఒక క్యారెక్టర్ మనం ఏడుస్తుందని ఫిక్స్ అవుతాం, కానీ ఏడవకుండా కొంతమంది నిశ్శబ్దంగా కూడా ఉండిపోతారు. అవును, మేబీ తర్వాత ఒక 24 hours లేదా 48 hours ఒక 72 hours తర్వాత ఏడుస్తారేమో. అంటే ఈ 72 hours అది షాక్లో ఉంటారు, మేబీ నంబ్ అయిపోయింటారు. ఇది కొత్తగా చూడడం కదా, ఇదో పర్సెప్షన్. అంటే ఇలా ఎందుకు చేయాలి, అలా కూడా జరుగుతుంది కదా, అలా చూడ అట్లాంటి పర్సెప్షన్ ఎక్కువ ఉంది దీనికి. అందుకని ఈయన బాగా చేస్తాడని అంటారు. ఇవన్నీ జనం చెప్పరు కానీ బాగా డైలాగ్